అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఈజీ టు పిక్ ఈ వాటికైతే అందరికీ తెలుసు కదా, ఈజీ టు పిక్ అంటే అన్ని సెగ్రిగేట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ రీస్టాక్ అయిన రీజన్ లేకపోతే ఇంకా కలర్స్ ఉన్న రీజన్ వల్ల మనం ఒక వీడియో చేస్తాం. సో అది ఇవాళ ఉండబోతుంది. అండ్ ఫస్ట్ నేను కట్టుకున్న శారీ సెమీ నారాయణపేట్. ఇది ఎందుకుందంటే ఇలా కట్టుకుంటే ఇలా ఉంటుందని మేబీ తెలియక అట్లా ఉందో, నాకు కూడా ఐడియా లేదు, బట్ సూపర్గా ఉంది క్వాలిటీ వైజ్ కానీ మనం కట్టుకున్నా కూడా. సో ఒకసారి డిజైన్ ఎవ్రీథింగ్ దగ్గర నుంచి చూడండి, మంచి డార్క్ కొంచెం రాణి పింక్ అండ్ ఏమంటారు కొంచెం మెజంతా కలర్ కలిసిన కలర్కి ఎజ్కి వచ్చేసి మనకి పర్పుల్ వచ్చింది. కంప్లీట్ వీవింగ్ మధ్యలో బూట్ టైప్ ఉంటుంది. ఈ కింద కనిపించే ఇది ఉంది కదా, ఆ ఫాలోయింగ్ మెటీరియల్ కంప్లీట్ మనకి బ్లౌజ్. శారీ బ్లౌజ్ ఒకటే కాన్సెప్ట్, ఇంకా కూడా ట్రెండింగ్లో ఉంది. సో ఇది ట్రై చేయొచ్చు, లేదంటే ఏదన్నా మీ దగ్గర ఉన్నది కూడా పేరప్ చేయొచ్చు. తర్వాత పళ్ళు వచ్చేసి ఇట్లా గ్రాండ్గా ఉంటుంది, ఓన్లీ సింగిల్ కలర్ ఇది ఒకటే అవైలబుల్ ఉంది. ప్రైస్ విషయానికి వస్తే 2600. ఇది టిష్యూ శారీ గోల్డ్ది, ఇది లాస్ట్ అంటే ఒకటే పీస్ ఉంది కాబట్టి మనం డిస్కౌంట్ 2200. సో ఈ ప్యాచ్ వర్క్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఎజ్కి రోజాస్ వచ్చింది, మంచి గోల్డ్ ఫాక్స్ మిరర్స్ వస్తుంది, టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ పళ్ళు ఇట్లా. అండ్ ఇది కాల్సో కాంట్రాస్ట్ బ్రహ్మాండంగా, మీరు ప్రింటెడ్ ఉన్నా కలంకారీ ఉన్నా ఏదన్నా రెడ్ లాంటి కాంట్రాస్ట్ తీసుకుంటే ఇంకా యాక్టివ్ కూడా ఉంటుంది. క్రేప్ జార్జెస్ శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 2450. మధ్యలో కలర్ మనకి బ్రిక్ కలర్కి ఎజ్కి వచ్చేసి లైట్ స్కిన్ టోన్ పీచ్ కలర్ మిక్స్ అయిన స్కిన్ టోన్ ఎజ్కుంటుంది. టూ సైజ్ ఈక్వల్ బార్డర్స్ పెద్దగా అండ్ పళ్ళు రిచ్గా ఉంటుంది. కంప్లీట్ పార్టీ వేర్ శారీ, బ్లౌజ్ చూసిండ్రా మంచిగా ఉంది కదా, లైట్ పీచ్ కలర్ ఈ బుట్టా వచ్చింది అండ్ ఎజ్కి మనకి బార్డర్ కూడా వస్తుంది. అస్సాం సిల్క్ 2150, ఓన్లీ సింగిల్ పీస్. మధ్యలో గ్రీన్ అండ్ ఎజ్కి వచ్చేసి మనకి ఇక్కర్ ప్యాటర్న్ ఉంటుంది, వీవింగ్ ఉంటుంది బ్లూలో, మంచి కాంట్రాస్ట్ బాగా తెలుస్తుంది. ఇక్కడ చిన్న బార్డర్ బ్లూ, డార్క్ రాయల్ బ్లూ నియర్ టు నేవీ బ్లూ పళ్ళు, వెరాజ్ బ్లౌజ్ మంచి నిండు కలర్ ఆఫ్ బాడీ కలర్ గ్రీన్ వచ్చి మళ్ళీ బార్డర్స్ వచ్చింది. రీసెంట్ కోటా సిల్క్ కాబట్టి ఇందులో నో డిస్కౌంట్, 1950 యాజ్ ఇట్ ఈస్. డార్క్ నేవీ బ్లూ కంప్లీట్ వీవింగ్ వస్తుంది, టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ కాదు, ఇట్ సైడ్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అండ్ ఇక్కడ ఒక బ్రాడ్ది 3 to 4 inches లోపు పళ్ళు అట్లా బ్రీఫ్ వస్తుంది అండ్ ప్లెయిన్ మనకి బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. 1450 ఆఫ్టర్ డిస్కౌంట్, ఓన్లీ సింగిల్ పీస్. ఇది స్కై బ్లూకి మనకి ఎజ్కి డార్క్ నేవీ బ్లూ వచ్చింది. క్రేప్ మెటీరియల్, వాషబుల్ శారీ, బయటికి ఈజీగా కట్టుకునేలాగా మనకి టాజెస్ తోటి ఎండ్ అయిన తర్వాత ఈ డార్క్ బ్లూది మనకి బ్లౌజ్ వస్తుంది. 1450 ఆఫ్టర్ డిస్కౌంట్ చందేరి శారీ, ఓన్లీ వన్ పీస్ అండ్ దట్ టూ పేస్టల్లో, సూపర్గా ఉంది. సమ్మర్ క్యాప్ట్గా ఫ్లోరల్స్ వస్తుంది, టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వీవింగ్లో పళ్ళు ఇట్లా టాజెస్ ఎండ్ అయిన తర్వాత చిన్న లైన్స్ జరీ లైన్స్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వస్తుంది. 2200 ఆఫ్టర్ డిస్కౌంట్, ఓన్లీ సింగిల్ పీస్. మధ్యలో పింక్ ఎజ్కి వచ్చేసి బ్రింజాల్ కలర్ మనకి నేవీ బ్లూ అండ్ పర్పుల్ కలిసిన షేడ్, టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ గ్యాప్ బార్డర్, తర్వాత ఫ్లోరల్ మనకి బ్లౌజ్ వస్తుంది, పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. 2300 సింగిల్ కలర్, మంచి పిస్తా గ్రీన్ కలర్ ఎజ్కి వచ్చేసి మంచి 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 స్కాలోప్ వర్క్ వస్తుంది, పర్ల్స్ వచ్చింది, కర్దాన వర్క్ వచ్చింది, టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంది, పళ్ళు ఇట్లా ఎండ్ అయినాక బ్లౌజ్ మళ్ళీ ఫ్లోరల్ వస్తుంది, ఫ్లోరల్ వచ్చి వర్క్ కూడా ఉంది, పర్ల్స్ వర్క్ కూడా ఉంది. ఇవి వచ్చేసి రీస్టాక్ అయిన కలర్స్, సో దీంట్లో డిస్కౌంట్ లేదు. 2200 రీజనబుల్ ప్రైస్. నియోన్ యెల్లో మధ్యలో వచ్చేసి ఎజ్కి వచ్చేసి బ్రౌన్ వస్తుంది, బ్రౌన్లో కూడా ఇక్కడ మనకి కాపర్ షేడ్ ఆఫ్ వీవింగ్ ఉంది, పళ్ళు చాలా రిచ్ ఉంటుంది, బ్లౌజ్ అంతకంటే బాగుంటుంది. కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇట్లా బార్డర్. దీంట్లో ఇంకొక అవైలబుల్ కలర్ డార్క్ గ్రీన్, డార్క్ మెహందీ గ్రీన్. ఇది మెహందీ గ్రీన్కి ఎజ్కి వచ్చేసి మనకి పీచ్ కలిసిన కలర్, పీచ్ అండ్ కొంచెం పింక్ కలిసిన కలర్ వచ్చింది. ఈ కలంకారీ క్రేప్ కూడా చాలా రీసెంట్ శారీ, సో నో డిస్కౌంట్, 1550. ఓన్లీ ఈ ఒక్క పీస్ అవైలబుల్ ఉంది. రెడ్ క్రీపర్స్ వచ్చిన ఈ శారీకి మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుంది, పళ్ళు ఇది గ్రీన్. శారీ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 2200. ముందే చాలా ప్రైస్ తక్కువ, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 22 ఇవ్వచ్చు. సో డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఎడ్జ్ మధ్యలో వచ్చేసి, టూ సైడ్స్ పింక్, ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 inches ఆఫ్ బార్డర్ అబో అండ్ ఇక్కడ బ్రాడ్గా వస్తుంది, 5 to 6 inches లోపు, పళ్ళు రిచ్గానే ఉంటుంది. ఈ శారీ మెయిన్ ఏంటంటే కంప్లీట్ వీవింగ్ వచ్చినప్పటికీ కూడా మనకి లైట్ వెయిటే ఉంది. సో ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఉండి ఈ బార్డర్, సో దీంట్లో ఇంకొక అవైలబుల్ కలర్ రెడ్కి గ్రీన్, రెడ్ విత్ బాటిల్ గ్రీన్. 2450 ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది ఆర్గెన్జా శారీస్, కంప్లీట్ వీవింగ్ వచ్చాయి క్రాస్గా, టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వీవింగ్లో వస్తుంది అండ్ ఆర్గెన్జా యాజ్ యూనో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది అండ్ ఈ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ఇదే హాయిగా ఉంటుంది, ప్లెయిన్ సేమ్ కలర్ రావడం, బికాస్ కాంట్రాస్ట్ అయితే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి సింగిల్ హ్యాండిల్ చేయలేము. తర్వాత డార్క్ ఆనియన్ పింక్ కలర్, ఇది పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్, ఇది వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్ అండ్ అదర్ ఆప్షన్ క్రీమ్ కలర్.
సారీస్ రెగ్యులర్ గా రీస్టాక్ అవుతున్నాయి, 2350. ఇందులో డిస్కౌంట్ లేదు. బ్లాక్ పైన బర్డ్స్ వచ్చినాయి సిల్వర్ వీవింగ్ లో. టూ సైడ్స్ బోర్డర్ కనిపించేది కూడా కంప్లీట్ వీవింగ్. అప్పటికైనా బరువు ఏమి ఉండదు. వన్స్ బ్లౌజ్ తీసేసినాక పళ్ళు రిచ్ గా గ్రాండ్ గా వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఈ బోర్డర్. నెక్స్ట్ దీంట్లో అవైలబుల్ కలర్స్ గ్రీన్ కలర్, డార్క్ మెహందీ గ్రీన్ కలర్, సేమ్ సిల్వర్ బర్డ్స్ అయితే సేమ్ ఉన్నాయి, అండ్ డార్క్ ఆపోజ్ సల్ఫేట్ బ్లూ. పొటాసిల్ సారీస్ ఇప్పుడైతే అందరికీ అవసరం కదా సమ్మర్లో. సో ఇది కూడా డిస్కౌంట్ తర్వాత 1500. సో గ్రే వచ్చేసి ఇంత పెద్ద బ్రాడ్గా వచ్చిన, ఇక్కడ మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బార్డర్ మధ్యలో ఫ్లోరల్ వస్తుంది. ఇక్కడ సైడ్ మాత్రం ఒక ఆల్మోస్ట్ ఒక 2 ఇంచెస్కి అబౌ ఉంది. పళ్ళు రిచ్గానే ఉంటుంది, అండ్ ఇది కూడా బ్రొకేడ్ లాగానే వస్తుంది బ్లౌజ్ కూడా. సో ఇందులో కలర్స్ ఆప్షన్ ఈ గ్రే తర్వాత వి హ్యావ్ రాయల్ బ్లూ, తర్వాత రాయల్ బ్లూకి గ్రీన్ వచ్చింది, అండ్ యెల్లోకి వచ్చేసి బ్లూ, డార్క్ రాయల్ బ్లూ వచ్చింది. సో ఈజీ టు పిక్ శారీస్ మీకు ఎట్లా అనిపించినాయి, ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఏం చేయాలంటే మీరు వచ్చిన శారీస్కి అంటే మీరు తెప్పించుకున్న శారీస్కి డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ కమింగ్ సాటర్డే వచ్చేసి కొంపల్లిలో మనది ఎక్స్పో ఉండబోతుంది, అండ్ సండే వచ్చేసి కోకాపేటలో ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ కమెంట్లో పెడతాం. ఓకేనా?